విజయనగరం జిల్లా కురుపాం తోటపల్లి ప్రాజెక్ట్ కుడి కాలువ ద్వారా సాగునీరు విడుదలను ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగరావు, అరకు పార్లమెంట్ వైసీపీ జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరిషత్ రాజు, తోటపల్లి ప్రాజెక్ట్ అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తోటపల్లి ప్రాజెక్ట్ నుంచి తోటపల్లి ఆయకట్ట రైతులందరికీ కూడాను ఖరీఫ్లో అందుబాటుకి ఖరీఫ్ సీజన్కి అందుబాటులోకి సాగు కోసం ఈరోజు నీరుని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాత ముఖ్యమంత్రి గారు చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఎందుకనంటే ఇస్తానన్న సమయానికన్నా ముందే ఇస్తానన్న దానికన్నా ఎక్కువ రైతులకి వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారాగా ప్రజలందరికీ రైతులందరికీ కూడాను వైఎస్ఆర్ రైతు భరోసాను అందించడం ద్వారాగా జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతం అని చెప్పేసి నిరూపించబడిందని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తున్నారు. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రైతుల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే రాష్ట్రంలో దాదాపు 10,000 పైచీలకు రైతు భరోసా కేంద్రాలని ప్రారంభించడం జరిగింది. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారాగా ఎవరైతే రైతులు ఉన్నారో విత్తనాల కోసం మండల ఆఫీసుల చుట్టూరు తిరగడం లేకపోతే క్యూలో నిలబడి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి నుంచి బయటపడి ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారాగా ఎన్నో కార్యక్రమాలని గ్రామస్థాయిలోనే అందుబాటులోకి రైతుల కోసం ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుందనే విషయాన్ని మీ ద్వారా రైతులందరికీ తెలియజేస్తున్నాం. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారాగా రైతులకి నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడం కానీ అదేవిధంగా భూసార పరీక్షలు కానీ రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో రైతులు ఉంచబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రైతులు పండించినటువంటి పంటలకు కూడాను గిట్టుబాటు ధర కల్పించి అక్కడే కొనుగోలు చేసేటువంటి ఏర్పాట్లను కూడా మా ప్రభుత్వం చేయబోతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఏదైతే మనము తోటపల్లి కుడి కాలువ ద్వారాగా తోటపల్లి ఆయకట్ట రైతులందరికీ కూడాను ఖరీఫ్ సీజన్లోకి అందుబాటులోకి నీరు తీసుకొస్తున్న విషయాన్ని చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ